Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ క్యాబినెట్ లో లీక్ వీరులు ఎవరు? జగన్ మంత్రివర్గంలో ఏం జరుగుతోంది? చంద్రబాబు అనుకూలంగా ఎంతమంది ఉన్నారు? జగన్ మంత్రివర్గంలో ఉంటూ జగన్కు వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నారా? అంతర్గత చర్చలను, సమావేశ వివరాలను చంద్రబాబు అనుకూల మీడియాకు ఎవరు చేరవేస్తున్నారు? ఇవన్నీ పెద్ద సందేహాలుగా మారాయి. నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకోవడం సీఎం జగన్కు పెద్ద కష్టమేమీ కాదు. కానీ మరి కొన్నాళ్ళు ఈ వ్యవహారంపై వేచి చూసే ధోరణిలో ఉన్నారు. నిజానికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రతిపక్ష నాయకులతో, వారి అనుకూల మీడియాతో సంబంధాలున్నవారు ఉంటారు. అయితే జగన్ అనుభవరాహిత్యంతో మంత్రులందరినీ తన వాళ్లుగా నమ్మడం వల్లే లీకులు వెళ్లే పరిస్థితులు వచ్చాయని విశ్లేషకులు అంటున్నారు. మంత్రివర్గ భేటీలో జరిగిన చర్చ కూడా టీడీపీ అనుకూల మీడియాలో ఎలా వస్తుందనేది సీఎం జగన్ ప్రశ్న. మంత్రివర్గంలో జరిగిన సంభాషణ సైతం ఆయా టీడీపీ అనుకూల పేపర్లు టీవీల్లో వచ్చేస్తున్నాయని ఉదాహరణలతో సహా జగన్ చూపించడం చర్చనీయాంశంగా మారింది. జగన్ నిఘా పెట్టి అనుమానిస్తున్న వారిలో ఇద్దరు మంత్రులు ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. వారిద్దరికీ జగన్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. జగన్ను వారు తక్కువ అంచనా వేస్తున్నారని పలు వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై జగన్ మరింత నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. పరిస్థితులు చేజారకుండా జగన్ ఆ మంత్రులపై షాకింగ్ డెసిషన్ కూడా తీసుకోవచ్చనే వాదనలు లేకపోలేదు. ప్రతిపక్ష టీడీపీకి కొన్ని మీడియా వర్గాలు అనుకూలమని అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ నేపథ్యం తెలిసి కూడా మంత్రివర్గ విషయాలను ఎలా లీక్ చేస్తున్నారనేది వైసీపీ నాయకుల ప్రశ్న. సీఎంగా జగన్తో పాటు కొందరు మంత్రి పదవులకు కూడా క్రొత్తే. మీడియా కదా, ఎందుకు వచ్చింది, స్నేహంగా ఉంటే సరిపోతుంది కదా అనుకుని కొందరు ఆ వర్గం మీడియాకు లీకులు ఇచ్చుండొచ్చు. కానీ మంత్రివర్గం అన్నాక సీఎంకు అనుకూలంగానే ఉండాలి. ఇప్పటికే జగన్ ప్రభుత్వ అనుభవ రాహిత్యాన్ని టీడీపీ సరిగ్గా వాడుకుని ఆడుకుంటోంది. జగన్ ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్ని కోర్టుల్లో అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో జగన్కు మంత్రివర్గ సహచరులు బలంగా ఉండాల్సిన అవసరం ఉంది.